మండలం అబ్జీపురలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దుబ్బాక బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వచ్చిన సమయంలో బీజేపీ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దుబ్బాక ముస్తాబాద్ రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించారు. ఒక నూతన మార్కెట్ వ్యవసాయ కమిటీ అభినందన సభ మొదలైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్త మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసు బలగాలు కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా గందరగోళం ఏర్పడింది. బస్ స్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్గం, ఎంపీ ప్రభాకర్ వర్గం రెండు నినాదాలు చేసుకుంటూ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల వాగ్వాదంతోనే బస్ స్టాండ్ ఓపెన్ చేశారు మంత్రులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అబ్జీపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దుబ్బాక బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వచ్చిన సమయంలో బీజేపీ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దుబ్బాక ముస్తాబాద్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ అభినందన సభ మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ది ప్రారంభోత్సవాల్లో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే పోలీసు బలగాలు కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా ఈ గందరగోళంలోనే బస్ స్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్గం, మరోవైపు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వర్గం నినాదాలు చేసుకుంటూ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ వాగ్వాదాల మధ్యనే బస్ స్టాండ్ ప్రారంభించారు మంత్రులు. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాగ్వాదం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యాదగిరి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. యాదగిరి చెప్పండి, మొత్తంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నది కూడా తెలుస్తుంది. ఒక పక్క రఘునందన్ రావు వర్గీయులు, మరోపక్క కొత్త ప్రభాకర్ రెడ్డి వర్గీయులు, పూర్తి అప్డేట్స్ ఏంటి?
రైట్. మొత్తంగా దుబ్బాకలో బస్ స్టాండ్ ఓపెనింగ్ సందర్భంగా మంత్రులకి అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి,